श्रीमत्वदीय चरितामृत मन्नयार्य श्रीमत्वदीय चरितामृत मन्नयार्य पीत्वापि नैव सुहिता मनुजा भवेयुः पीत्वापि नैव सुहिता मनुजा भवेयुः त्वं वेङ्कटाचलपतेरिव भक्तिसारम् त्वं वेङ्कटाचलपतेरिव भक्तिसारम् श्री ताल्लपाक गुरुदेवो श्री ताल्लपाक गुरु नमस्ते। श्री गुरुभ्यो नमः। ओम नमो वेंकटेशाय। अंदर की नमस्कार। ना पेरु वंगल इंदिरा प्रियदर्शिनी। नेनु हैदराबाद लो श्रीमती जयमणि नरसिंहम गारु मरियु मा चिन्नमाम गारैन श्रीमान नल्लान चक्रवर्तुल मूर्ति गारि वद्द कर्नाटक संगीतान्नि अभ्यसिंचानु। అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి సర్టిఫికెట్ మరియు డిప్లొమా పట్టాలను కర్ణాటక సంగీతంలో పొంది ఉన్నాను. నేను ప్రస్తుతం యూకేలో నివసిస్తూ ఇక్కడి చిన్నారులకి కర్ణాటక సంగీతంలోనూ మరియు అన్నమాచార్య కీర్తనలను నేర్పించడంలోనూ నా పాత్రను పోషిస్తున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ ఏడుకొండల స్వామి శ్రీ వెంకటేశ్వరుని గురించి తన అమృతతుల్యమైన కీర్తనలతో కీర్తించిన తొలి తెలుగు వాగ్గేయకారుడైన శ్రీ అన్నమాచార్యుల వారి స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని తాళ్లపాక. అక్కడ తొలిసారి 600 జయంతి ఉత్సవాలను ఎంతో వైభవంగా టీటీడీ వారు నిర్వహించారు. ఆ కార్యక్రమంలో అన్నమయ్య భావనావాహిని వ్యవస్థాపకురాలైన పద్మశ్రీ శ్రీమతి శోభారాజు గారి వద్ద కొన్ని సంకీర్తనలను నేను అభ్యసించి వారి శిష్య బృందంతో పాటు తాళ్లపాకలో గానం చేసే అవకాశం వారు నాకు కలుగజేసినందుకు నేను సర్వదా శ్రీమతి శోభారాజు గారికి కృతజ్ఞురాలిని. ఈరోజు నేను పాడబోయే సంకీర్తన అన్నమయ్య రచించిన 32,000 సంకీర్తనలలో ఒక అద్భుతమైన సంకీర్తన. జీవిత సత్యాలను తెలిపే సంకీర్తనను ఎంచుకొని మీ ముందుకి పాడబోతున్నాను. ఈ అవకాశం కలుగజేసిన అన్నమయ్య పదయజ్ఞం బృందానికి నేను నా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. అన్నమయ్య పదయజ్ఞం వారు తలపెట్టిన ఈ సత్కార్యక్రమంలో అనేక మంది కళాకారులతో అన్నమాచార్యులు రచించిన 32,000 సంకీర్తనలలో మళ్ళీ కొన్నిటిని అందరికీ అందజేయాలనే వారి సంకల్పశక్తి ఎంతో అభినందనీయం. ఈరోజు నేను పాడబోయే సంకీర్తన అంతరంగమెల్ల. ఇది హుసేని రాగంలో ఉంది. హుసేని రాగము 22వ మేళకర్త అయిన కరహర ప్రియజన్యము. ఇది తిస్రగతి ఆదితాళం. అంతరంగమెల్ల అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటే అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధముల వీడు నా బంధములు అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధముల వీడు నా బంధము
అంగములు అంతరంగమెల్లా మనుజుడై ఫలమేది మరి జ్ఞాని అవుదాక తను వెత్తి ఫలమేది దయగలుగుదాక మనుజుడై ఫలమేది మరి జ్ఞాని అవుదాక తను వెత్తి ఫలమేది దయగలుగుదాక ధనికులై ఫలమేది ధర్మము సేయోదాక ధనికులై ఫలమేది ధర్మము సేయోదాక పనిమాలి ముదిసితే పాసెనా భవము ధనికుడై ఫలమేది ధర్మము సేయోదాక పనిమాలి ముదిసితే పాసెనా భవము అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధములా వీడు నా బంధములు అంతరంగమెల్ల చదివియు ఫలమేది శాంతము కలుగుదాక పెద వ్యక్తి ఫలమేది ప్రియమాడుదాక చదివియు ఫలమేది శాంతము కలుగుదాక పెద వ్యక్తి ఫలమేది ప్రియమాడుదాక మది గల్గి ఫలమేది మాధవుదల చూదాక మది గల్గి ఫలమేది మాధవుదల చూదాక ఎదుట తాను రాజైతే ఏలెనా పరము మది గల్గి ఫలమేది మాధవుదల చూదాక ఎదుట తాను రాజైతే ఏలెనా పరము అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధములా వీడు నా బంధములు అంతరంగమెల్ల పావనుడై ఫలమేది భక్తి కలిగినదాక జీవించి ఫలమేది చింత తీరుదాక పావనుడై ఫలమేది భక్తి కలిగినదాక జీవించి ఫలమేది చింత తీరుదాక వేవేలా ఫలమేది వేంకటేశు కన్నదాక వేవేలా ఫలమేది వేంకటేశు కన్నదాక భావించి తా దేవుడైతే ప్రత్యక్ష మౌనా వేవేలా ఫలమేది వేంకటేశు కన్నదాక భావించి తా దేవుడైతే ప్రత్యక్ష మౌనా అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధములా వీడు నా బంధములు అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించకుంటే వింత వింత విధములా వీడు నా బంధములు అంతరంగమెల్లా